నా పేరు శ్రవంత్ పూరెడ్డి. ఇప్పుడేనో న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ అమెరికాకి ఎగెనెస్ట్గా హేట్ స్ప్రెడ్ చేసిన స్వాతి దేవినేని గారి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ కరోనా వైరస్కి మామూలుగా పోలీస్ వాళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయి తీసుకుంటారు. ఇప్పుడు మధ్యన వాళ్ళు ఒక గ్లాస్ విండో పెట్టి ఇక్కడ కేసు తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ప్రికాషన్స్ పాటిస్తున్నారు. సో అమెరికాలో దాదాపు ఒక 20,000 డెత్స్ అయినాయి. కాకపోతే దాన్ని ఇండియాకి అమెరికాకి మధ్యన ఒక కంపారిజన్ చేసి ద్వేషం పెంచేటట్టు, అమెరికాకి అమెరికా మీద ద్వేషం పెంచేటట్టు నిన్న స్వాతి దేవినేని గారు ఒక అమ్మాయి వీడియో చేసింది. దానికి అగెనిస్ట్గా నేను ఇక్కడ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో విల్ సీ ఇన్ ద కోర్ట్ ఏమైతుంది అనేది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను స్వాతి. డియర్ ఇండో అమెరికన్స్, ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ మై ప్రీవియస్ వీడియో. చాలా మంది అభిప్రాయాలు వీడియోలో నేను చూడడం జరిగింది. సో నాతో పాటు ఉన్న సగటు భారతీయులందరూ ఇక్కడ హర్ట్ అయ్యారు. సో ఒక రకంగా వార్ చెప్పింది కూడా చాలా వరకు కరెక్టు. సో న్యూయార్క్ లోని హృదయ విదారకర దృశ్యాలు, ఇక్కడ మరణ మృదంగపు వార్తానాదాలు ఎక్కడో ఉండే నాలాంటి వారి తల్లిదండ్రులకు భయాందోళన కలిగిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాన్ని ప్రపంచం గుర్తించేలా చేయడంలో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ వారు నన్ను కోరడం జరిగింది. సో వారు పంపించిన స్క్రిప్ట్ ని, ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రిప్ట్ ని నేను చేయడం జరిగింది. సో అది వీడియో ఎడిటింగ్ సమయంలో లీక్ అయ్యింది. సో ఈ విధంగా ట్రోల్ అవుతుంది. అందుకే ఛానల్ లోగో కూడా లేకుండానే ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఏది ఏమైనా వీడియో నేను రూపొందించాను, నేను సగటు భారతీయురాలిని. కాబట్టి అక్కడి విధానాలతో ఇక్కడి పాలకుల విధి విధానాలను సరిపోల్చుతూ ఉన్న ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రిప్ట్, అది నా పర్సనల్ స్క్రిప్ట్ కాదండి. నిజానికి మీరు అందరూ అన్నట్టు అమెరికా జీవన విధానం ద్వారా భారతీయులందరూ ఉన్నత శిఖరాలకు చేరారు. వాళ్ళందరూ ఇక్కడ భాగమై ఈ దేశ ప్రగతితో పాటు నా దేశపు కుటుంబ ప్రగతిని కూడా వ్యక్తిగతంగా ముందుకు తీసుకువెళ్లిన విధానం నాకు తెలియదు కాదు. ఇదంతా గొప్ప విషయం. ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేదు. మన చుట్టూ ఉన్న కాలమాన పరిస్థితులు దృష్ట్యా ఏ దేశం ఎగినా ఆ దేశమే నేను చాలా గర్విస్తాను. శ్వేత సౌధపు పాలనా పరిమళాలు మరింతగా ఈ ప్రపంచాన్ని గుర్తించేలా ఉండాలన్నదే నా ఆవేదన. అదే నేను వ్యక్తపరచదలిచాను. అంతేకాని ఇందులో ఎంత మాత్రం నాదైన కుట్రకోణం లేదు. ఎవరిని కించపరచాలని నేను ఆ వీడియో చేయడం లేదు. సో నేను పుట్టిన దేశం మీద నాకు ఎంత మమకారం ఉందో, నాకు ఆశ్రయం కల్పించిన దేశం మీద నాకు అంతకంటే ఎక్కువ అభిమానం ఉందండి. సో నిజంగానే దీని ద్వారా నా తోటి ఇండో అమెరికన్స్ అందరూ చాలా వరకు హట్ అయ్యారని నేను వినడం జరిగింది. ఏది ఏమైనా అందులో ఉన్న వీడియో కనిపిస్తుంది నేనే కాబట్టి. సో వ్యక్తిగతంగా నేను బాధ్యత తీసుకుని సారీ చెప్పదలుచుకున్నాను. సో కాబట్టి అన్యదా భావించక ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ దట్ ప్రీవియస్ వీడియో. అర్థం చేసుకో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.